భారతదేశం, ఇండియా, హిందుస్థాన్, ఈ దేశం మన దేశం, మన మాతృభూమి. ఇక్కడ బ్రతుకుతూ కూడా ఈ దేశం గొప్పది కాదు అని ఎందరో అంటూ ఉంటారు. కానీ ప్రపంచంలో మన దేశానికి ఉన్న ఘనత గురించి ఎంతమందికి తెలుసు? అవును, భారతదేశం గొప్పది. కానీ ఎందుకు? వై ఈజ్ ఇండియా గ్రేట్? ఇక్కడ ఉన్న జనాభా 1.4 బిలియన్. అంటే ప్రపంచంలోనే జనాభాలో ఇండియా 2వ స్థానంలో ఉంది. అంటే జనాభాలో ఎక్కువగా ఉందని చెప్పి దేశం గొప్పదని నేను అనట్లేదు. ఒకవేళ నేను అలా అంటే మీలో చాలామంది మన దేశంలో ఉన్న పేదరికం గురించి మాట్లాడతారు. భారతదేశంలో ఉన్న ఫస్ట్ ప్రాబ్లం పేదరికం. ఇక్కడి సిస్టమ్, పొలిటికల్ ఇష్యూస్, ఉమెన్ ఎంపవర్మెంట్, నెపోటిజం, ఇల్లిటరసీ, ఇవేగా ప్రాబ్లమ్స్ భారతదేశంలో. ఇవి ప్రాబ్లమ్స్ అని అందరూ ఒప్పుకుంటారు. కానీ దేశమే ఒక ప్రాబ్లం అంటే? ఇక్కడ టూత్పేస్ట్లో ఉప్పు ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క భారతీయుడి నర నరాల్లో దేశభక్తి మాత్రం ఉంటుంది. మనకి మున్సిపల్ వాటర్ లేట్ అవ్వచ్చేమో, కానీ ప్రపంచంలో మొట్టమొదట చంద్రుడి పైన నీటిని కనిపెట్టిన ఘనత భారతదేశం యొక్క చంద్రయాన్ 1. ఇస్రో 104 శాటిలైట్స్ని ఒకేసారి స్పేస్లోకి పంపించింది. ఈ విధంగా 104 శాటిలైట్స్ని ప్రపంచంలో ఇప్పటిదాకా ఏ దేశం కూడా స్పేస్లోకి పంపించలేదు. మార్స్ ఆర్బిటర్ మిషన్, మామ్ అని అమ్మని తలుచుకుంటూ పేరు పెట్టిన మంగళ్యాన్ సక్సెస్ఫుల్గా అంగారకుడి మీదకు వెళ్ళింది. ఇండియాలో క్రికెట్, బ్యాడ్మింటన్ మరియు ఏదైనా సరే అది కేవలం ఆటేగా అని అనుకోరు. ఇక్కడి జనానికి అవంటే పిచ్చి. క్రీడల్లో వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి, సరే, కానీ వాటి యొక్క మేజర్ మరియు గాడ్స్ కూడా ఇక్కడే ఉన్నారు. కబడ్డీ, స్నూకర్, చెస్, లూడో మరెన్నో ఆటలు ఇక్కడే ఈ భారతదేశంలోనే పుట్టాయి. భారతదేశంలో ఉన్న పండుగలు మరే దేశంలోనూ ఉండవు. భారతదేశం అనేదే ఒక పండుగ. భిన్నత్వంలో ఏకత్వానికి మారుపేరైన ఈ పండుగలే దేశం యొక్క గొప్పతనాన్ని చాటుతాయి. ఇక్కడ మనుషులు మాట్లాడే మాటలు మీకు అర్థం అవ్వాల్సిందే. ఒకవేళ అర్థం కాకపోతే ఇట్స్ యువర్ ఫాల్ట్, బికాస్ భాషల విషయానికి వస్తే భారతదేశంలో ఉన్నన్ని భాషలు ఈ విశ్వంలోనే ఎక్కడా లేవు. ఇక్కడ 1600 కన్నా ఎక్కువ భాషలు వినిపిస్తాయి. ఇంకొక విషయం తెలుసా, ఇండియా ఈ ప్రపంచంలోనే ఇంగ్లీష్ మాట్లాడడంలో మొదటి స్థానం సొంతం చేసుకుంది. అండ్ షుగర్ వాజ్ ఫస్ట్ కన్స్యూమ్డ్ ఇన్ ఇండియా. మరియు 2013 సంవత్సరం తర్వాత ఇండియా బికేమ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్. చక్కెర మరియు పాల గురించి పక్కన పెడితే ఇండియాలో బి ఫర్ బర్త్ అండ్ డి ఫర్ డెత్, ఈ రెండింటి మధ్యలో సి ఫర్ ఛాయ్ ఉంటుంది. అండ్ ఇక్కడి మసాలాస్ యొక్క టేస్ట్, ఘాటు ప్రపంచంలో ఏ చోటుకెళ్ళినా దొరకదు. ఇక్కడ బర్గర్ ఒక డిష్ అయితే వడపావ్ ఒక ఎమోషన్. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద గ్రాసరీ ప్రొడ్యూసర్ కూడా. ఈ మాటలన్నీ విన్నాక మీకు ఇండియన్ ఫుడ్ యొక్క వాల్యూ గురించి అర్థమయ్యే ఉంటుంది. కానీ పై యొక్క వాల్యూ 3.14159 అని ఇక్కడే పుట్టిన ఆచార్య బౌధియానుడు క్యాల్కులేట్ చేశాడు. వరల్డ్లోనే మొట్టమొదటి యూనివర్సిటీ తక్సిలా భారతదేశంలోనిది. 700 BCలో 10,500 కన్నా ఎక్కువ మంది, 60 కన్నా ఎక్కువ సబ్జెక్టులు తక్సిలాలో చదివేవారు. నెంబర్ సిస్టమ్, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, డెసిమల్ సిస్టమ్, ఇవన్నీ మొట్టమొదటిగా భారతదేశంలోనే పుట్టాయి. ఆయుర్వేదం అనేది ఓల్డెస్ట్ స్కూల్ ఆఫ్ మెడిసిన్. ఈ భూమి సూర్యుడి చుట్టూ ఒక్కసారి తిరగడానికి ఎంత సమయం పడుతుందో మొట్టమొదట చెప్పింది ఆర్యభట్ట. మరియు సుశ్రుతాని ఫాదర్ ఆఫ్ సర్జరీ అని కూడా పిలుస్తారు. నేటికి 600 సంవత్సరాల ముందే ప్లాస్టిక్ సర్జరీ, ఫ్రాక్చర్స్ మరియు బ్రెయిన్ సర్జరీ దాకా అన్ని రకాల సర్జరీస్ చేసిన వాడే సుశ్రుత. మీకు తెలుసా, 17వ శతాబ్దంలో ప్రపంచంలోనే రిచెస్ట్ కంట్రీ ఏదో కాదు మన ఇండియా. 1896కి ముందు మొత్తం ప్రపంచంలోనే ఇండియా అనేది లార్జెస్ట్ డైమండ్ ప్రొడ్యూసర్. ఇండియా ఈజ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామికల్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇక్కడి సినిమాస్ కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు, అవి ఇక్కడి లైఫ్ స్టైల్ కూడా. వరల్డ్లో 2nd richest యాక్టర్ కూడా ఇండియనే. పేరు తెలిసే ఉంటుందిగా, షారుఖ్ ఖాన్. ఇండియా హ్యాస్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ న్యూస్ ఛానల్స్ ఇన్ ద వరల్డ్.
ఇండియా ఆల్సో హ్యాస్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టెలికామ్ మార్కెట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే 4G నెట్వర్క్ అనేది ఇండియాలో చీపెస్ట్ ప్రైస్కి దొరుకుతుంది. వరల్డ్లోనే సైన్య బలగం గల దేశాల్లో ఇండియా 3వ స్థానంలో ఉంది. ఇండియన్ రైల్వే ప్రపంచంలోనే అతి పెద్ద ఎంప్లాయర్. ఇక్కడ 1.4 మిలియన్ కన్నా ఎక్కువ మంది పనిచేస్తారు. 0 నుంచి USB దాకా, అంటే ఆర్యభట్ట నుంచి అజయ్ భట్ట దాకా అందరూ భారతీయులే. ఇక్కడ భోజనం తక్కువ దొరకచ్చేమో, కానీ సంస్కారం మాత్రం చాలా ఎక్కువగా దొరుకుతుంది. ఇక్కడ 3 లక్షల కన్నా ఎక్కువ మసీదులు ఉన్నాయి. ప్రపంచంలో ఏ ముస్లిం కంట్రీలో కూడా ఇన్ని మసీదులు లేవు. ఎక్కడైతే ఒక చాయ్ వాళ్ళ దేశానికి ప్రధానమంత్రి అవ్వగలడో, ఎక్కడైతే దేశాన్ని దేశంగా కాదు అమ్మ అమ్మలా చూసుకుంటారో, అదే భారతదేశం. వసుధైక కుటుంబకం. ఇవి గుర్తుంచుకొని బతికితే చాలదా ఇండియాని ప్రపంచంలో మొదటి స్థానంలో నిలబెట్టడానికి? అండ్ యునో, ఇండియాలో ఉన్న యూత్ పాపులేషన్ ఈ ప్రపంచంలోనే మరి ఏ దేశంలో లేదు. అంత అధికమైన యూత్ పాపులేషన్ ఇండియాలో ఉంది. నాట్ ఈవెన్ ఇన్ చైనా. ఇండియా హ్యాస్ ది హైయెస్ట్ యూత్ పాపులేషన్ ఇన్ దిస్ వరల్డ్. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా. ఈ వీడియోలోని మాటలకి మీరు ఏమాత్రం అంగీకరించినా, ఈ దేశం యొక్క గొప్పతనాన్ని, అంటే ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. మీరు మాకు హెల్ప్ చేసేది జస్ట్ కింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేయడం మరియు దాని కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారానే. మా ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆప్షన్ని ఆల్లోకి మార్చుకోండి.